మార్చి 11న ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నామని జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ తెలిపారు. దీనికి సంబంధించిన ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాసు సురేష్ మాట్లాడుతూ బడ్జెట్లో నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతన్నల జీవితం కార్పొరేట్ మాయాజాలంలో బ్రతకలేక, ఇమడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక కొన ఊపిడితో కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలైన అమలు చేయలేదని, వెంటనే నేతన్నలకు పక్కా ఇల్లు, వైద్యం, రుణ సహాయం, వారి పిల్లలకు విద్య, బీమా తదితర సమస్యలు ఈ బడ్జెట్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకుల ముందు, ప్రభుత్వం ముందు పెట్టి ఈ కారణాల వల్ల తెలంగాణ చాలా నష్టపోతుంది, తెలంగాణ వెనుకబడిపోతుంది, తెలంగాణ లోపల ఆత్మహత్యలు కొనసాగుతుంది అని చెప్పేసి అని ఆ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అసెంబ్లీలో నానా యాగీ చేసి క్షేత్రస్థాయి లోపల జోలి పట్టి చేనేత కార్మికులు చనిపోతే వాళ్ళని ఆదరించడానికి లేకపోతే వాళ్ళ మీద ప్రేమ కనపరచడానికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసినాం. అదే రకంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు అటు సిరిసిల్లో కానీ పోచంపల్లిలో కానీ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి అనే ఒక ప్రధానమైన కారణంతో కూడా తెలంగాణ డిమాండ్ మనం ముందుకొచ్చింది. తెలంగాణ ఏర్పడే క్రమ లోపల చేనేత కార్మికుల మరణాలు ఒకదిక్కు, రైతు సోదరుల మరణాలు, అదే రకంగా ఉద్యమకారుల మరణాలు ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కదిలించినాయి. ఎందుకంటే ఒక ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. ఇటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్నాయి. గత వారం అని చెప్పి మేము గమనించి అందరినీ మమేకం చేసి ఈ నెల 11వ తారీఖు ఇందిరా పార్కు వద్ద చేనేత వర్గాల ధర్మ పోరాట దీక్షను మేము చేపట్టాలని పూనుకున్నాం. ఇందులో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, సామాజిక సంఘాల ప్రముఖులు, ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇలా చేనేత పక్షాల, చేనేత వర్గాల పట్ల ఒక సానుకూల దృక్పథం, ఒక మానవీయ కోణం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా వీరిని బలపరచడానికి 11వ తారీఖు ఏర్పాటు చేసి చేరున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి మన రాష్ట్రం నుండి ఈ యొక్క కార్మికులు, సహకార సంఘాలు, అన్ని సంఘాల నాయకులు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఈ దీనికి సంబంధించి ఈరోజు